हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वसन अंदू व्लॉग्स। टुडेस वीडियो काकरकाय वेपड़ी चाला बहुत शुगर पेशेंट्स के अच्छे इंका चाला बहुत 200 ग्राम्स काकरकाय तीसुकुन्नामु। दानी चक्कगा पील तीसेसी कोंचेम टर्मरिक वेयालन्नमाट। तर्वात कोंचेम तगिनंत कोंचेम वेयाली साल्ट। अला वेसाक इवि बागा मिक्स चेसुकोवाली क्रश चेस्तुन्नट्टु। చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లోకి ఇంకా జ్యూస్ తీసుకోవాలన్నమాట। జ్యూస్ కూడా చాలా మంచిది హెల్త్ కి, షుగర్ పేషెంట్స్ కి, చాలా చాలా మందికి చాలా మంచిది అన్నమాట। ఇప్పుడు చూడండి మేము కూడా జ్యూస్ తీస్తాము। అంటే కొంచెమే వచ్చింది మాకు, మేము కొంచెమే చేసాం కదా। ఇలా జ్యూస్ తీసుకోవాలన్నమాట। దీంట్లో కొంచెం వాటర్, కొంచెం salt వేసుకొని జెల్లీ తాగేసినాక కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదా, అది తాగితే ఏమనిపించదు మనకు చేదు। చాలా మంచిగా ఉంటుంది ఇదైతే, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో। చూసారుగా జ్యూస్, కొంచెం వాటర్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ పోయాలి। 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి। కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలన్నమాట ఇందులో। ఫస్ట్ హాట్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసాక పోపు దినుసులు వేయాలన్నమాట, జీలకర్ర, ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై లకు కావాలి, లైట్ అలా టర్మరిక్ వేసుకోవాలి కొంచెం। ఇంకా ఇందులో కాకరకాయ ఇందాక ముక్కలు కోసుకున్నాం కదా, అవి వేసేసేయాలి। వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి। పెట్టాక ఒకసారి కలుపుకోవాలండి। కలిపేసుకున్నాక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా మనకి, దీంట్లో ఇప్పుడు ఆవా పొడి వేసుకోవాలి కొంచెం, హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువగా ఆవా పొడి, ఆవాలు మిక్సీ పొడి పట్టుకొని వేసేసామన్నమాట। తర్వాత జీలకర్ర మెంతం పిండి, అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాక, అల్లమెల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వేసాక బాగా కలుపుకోవాలి। బాగా అంతా మిక్స్ చేసేసేయాలి। ఇలా మిక్స్ చేసేసి మిక్స్ చేసేసాక ఇందాక మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి। ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసాం। మీరు తక్కువ తినేవారు అయితే కరెక్ట్ 1 టేబుల్ స్పూన్ జరుగుతుంది।
దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాము. 1 టేబుల్ స్పూన్ వేసాక ఇవి బాగా కలుపుకోవాలన్నమాట. కాకరకాయ ముక్కలకి బాగా అంటించాలి కారం సాల్ట్. బాగా కలుపుకున్నాక కొంచెం ధనియా పొడి ధనియాల పొడి పట్టి వేసాక కలుపుకోవాలి. బాగా కలుపుకొని బాగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలని చెప్పాను కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసాక ఇక సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చేదు అనేది తెలియదు మనకి. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్ బాయ్ కీప్ స్మైల్.